ఇక వేసవికాలం వచ్చిందంటే చాలు ఎండబేడిని తట్టుకోవడానికి మనం రకరకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ముఖ్యంగా చల్లటి నీరు తాగటాని ఎక్కువగా ఆసక్తి చూపుతాం కొందరు ఫ్రిజ్ వాటర్ కోసం తపిస్తూ ఉంటే మరికొందరు స్వచ్ఛమైన కుండ నీటి కోసం ఆసక్తిని కనపరుస్తారు కుండ నీరు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అయితే వేసవి సమీపించిన నేపథ్యంలో కుండల తయారీపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం వృత్తిపై వందలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. కంబదూరు మండలంలోని అండెపల్లి గ్రామంలో కుమ్మరి కులస్తులు 50 ఏళ్లుగా కుల వృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రతిరోజు వేరువేరు ప్రాంతాల నుంచి మట్టిని తీసుకొచ్చి కుండలను తయారు చేస్తున్నారు. అయితే ప్లాస్టిక్ వినియోగం పెరగడంతో మట్టి కుండల తయారు దీంతో స్వచ్ఛమైన మట్టి కుండలు పాత్రలు మార్కెట్లో కనబడడమే గగనమగింది. కానీ వృత్తిని నమ్ముకుని కష్ట నష్టాల కోర్చి కుండలను తయారు చేస్తున్న కుమ్మరుల బ్రతుకులు భారంగా మారాయి. చేతి వృత్తిని విడిచిపెట్టలేక వేరే పని చెయ్యలేక కుమ్మరులు నానా అవస్థలు పడుతున్నారు. వంద వరకు కుండలను తయారు చేస్తారు. కానీ తయారీకి తగ్గట్టుగా కొనుగోళ్లు లేకపోవడంతో కుమ్మరులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కనీసం పొట్ట కూటికి బ్రతకడానికి కూడా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు చాలా దూరం నుంచి వేసుకురాలన్నా బాడగలు ఎక్కువ అడుగుతారు. ఈడ కుండల రేటు చెప్తేనే ఇంత రేట అనే కొంతమంది లద్దె పోవడం కూడా జరుగుతా ఉంది. మాకు చాలా కష్టంగా ఉందన్న మా ప్రాబ్లం. అయితే ఎవరు కానీ ఆ గవర్నమెంటే కానీ ఏంది కానీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. లోన్లు కానీ ఏమి కానీ మాకు ఇవ్వడం లేదు. ఏందో ఇది మా కుల వృత్తిలోనే మేము బతకాలన్నా మాకు వేరే దారి అయితే ఏమి లేదు. భూములు ఆస్తులు ఇట్లాంటివన్నీ ఇండ్లు అన్నీ అయితే మాకు ఏమీ లేవునా దీంట్లోనే కుమ్మరి వృత్తిపైనే ఆధారపడి పిల్లలను చదివిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయితే దంపతులు ఇద్దరు కిడ్నీకి సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారు. తమను ఆదుకునే వారే లేరని కుల వృత్తిని విడిచిపెట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు దంపతులు. అలాగే తమ వృత్తిని ఆదరించాలని కోరుతున్నారు. మల్లేష్ నా పేరు. మా తాత కాలం నుంచి చేస్తున్నాం కుండలు. ఈ ఫ్రిడ్జ్ వచ్చిన వల్ల ఏం కష్టకాలం లేదు. మాకు వచ్చేసి 100 రూపాయలు కుండ అమ్ముతాము. కానీ పోవడం లేదు. ఇప్పుడు కుండ నీటిని తాగి ఆరోగ్యంగా ఉంటూ తమ వృత్తిని కాపాడాలని కోరుతున్నారు. ఆయనైతే రోజుకొచ్చేసి 10-15 కుండలు చేస్తాడు. ఈ ఫ్రిడ్జ్లు రావడం వల్ల కుండలు మాకు చాలా తొందర అయిపోయింది. పోవడం లేదు, ఎవరు కొనడం లేదు. ఫ్రిడ్జ్లు వచ్చేసి మేము బతకడానికి కూడా చాలా కష్టంగా ఉందన్న మా బతుకు.